హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి, నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. అది ఎలా చేయాలో చూపిస్తానండి ప్రాసెస్. ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మనం బాస్మతి బియ్యం తీసుకొని 2 గ్లాసులు బాగా శుభ్రం కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందామండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. స్ప్రింగ్ ఆనియన్ 1, క్యాప్సికమ్ 1 తీసుకున్నానండి, 5 బీన్స్, 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, 4 గుడ్లు, క్యాబేజీ కొంచెం తీసుకున్నానండి, క్యారెట్ 1 అండి. ఇప్పుడు వీటిని తరిగి పెట్టుకుందామండి ఒక్కొక్కటిగా. 2 ఉల్లిగడ్డలు పొట్టి తీసి పెట్టుకుందామండి. ఇది స్ప్రింగ్ ఆనియన్ అండి, ఇది సన్నగా తరిగి పెట్టుకుందాం. ఈ తరిగినవన్నీ ఒక్కొక్క బౌల్లో వేసుకోవాలండి. ఒక్కొక్క బౌల్ తీసుకొని వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత 5 బీన్స్ తీసుకుంటున్నానండి, అది కూడా మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 పచ్చిమిరపకాయలు అండి, అది కూడా సన్నగా తరిగి పెట్టుకుందాం. తర్వాత క్యాప్సికమ్ తీసుకుంటున్నానండి 1/2, అది కూడా మనం సన్నగా తరిగి పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 క్యాబేజీ తీసుకుంటున్నానండి, అది మనం తురిమి పెట్టుకుందాం. ఈ క్యాబేజీలోనే క్యారెట్ తురిమేసుకుందామండి. ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయండి, చేసేది చూద్దాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని, నూనె వేడైనాక 4 కోడిగుడ్లు అండి. ఫస్ట్ అది ముందుగా అది వేపి పెట్టుకుందాము, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది రైస్లో. ముందే వేపి పెట్టుకుంటున్నాను. వీటికి ఉప్పు కారం ఇప్పుడు అవసరం లేదండి, అలాగనే వేపాలి. ఒక అలుగు ఫ్రై అయ్యే వరకు అలాగే కలుపుకుంటా వేపుకోవాలండి. అడుగు అంటుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి, అడుగు అంటనీయకూడదు, అలాగే కలుపుతూనే ఉండాలి. ఇది ఇప్పుడు బాగా వేగిపోయిందండి, ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియను, బీన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటా మనం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం కలర్ కొంచెం వేగితే చాలండి, కొంచెం కలర్ మారాలి కొంచెం. ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్ తరిగి పెట్టుకున్నాం కదండి, అది వేసుకుందాము. తర్వాత వెంటనే క్యాప్సికమ్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి.
ఆ ఫ్రైలోనే ఇది కొంచెం ఫ్రై అవుద్దండి, క్యాప్సికమ్ అవన్నీ సగం ఫ్రై అయినా సరిపోద్ది. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి మొత్తం ఫ్రై అయిన అవసరం లేదండి, కొంచెం సగం అయితే మనం రైస్ వేసినప్పుడు ఇంకా ఫుల్గా అది బాగా ఫ్రై అయిపోద్దండి. సగం ఎగిపోయిందండి. ఇప్పుడు క్యాబేజీ క్యారెట్ తురుముకున్నాం కదండి, అది వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సగం స్పూన్ వేసుకుందామండి. వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇది బాగా ఎగిపోయిందండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. నేనైతే ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను, ఫైనల్లో అడ్జస్ట్ చేసుకుందాము. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్కి బాగా అన్నీ వేగిపోయినాయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇప్పుడు మనము ఏపు పెట్టుకున్న కోడిగుడ్డు ఉన్నాయి కదండి, అది ఏపు పెట్టుకుంది వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందామండి. ఫ్రైడ్ రైస్ ఈ విధంగా కలుపుకుంటే అన్ని ఫ్లేవర్ బాగా కలుస్తాయండి. మనం అన్నీ వేసినాం కదండి, అవన్నీ కలుస్తాయండి బాగా. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ బాగా కలిసిపోతాయండి. కలిసినాక మనము ఇప్పుడు ఫైనల్గా రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి, బాస్మతి రైస్. ఉడకబెట్టిన బాస్మతి రైస్ ఇప్పుడు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే సోయా సాస్ పోసుకోవాలండి కొంచెం ఫ్లేవర్కి. ఆ రైస్ మీద పోసుకొని ఇప్పుడు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఫ్రైడ్ రైస్కి. ఇలా కలపంగా అన్నీ కలిసిపోద్దండి, బాగా ఉంటుంది, పొడి పొడి లాడుతుంది చూడండి. బాగా కలపాలండి అన్నీ కలిసేటట్టుగా. స్టవ్ వచ్చి సిమ్లోనే పెట్టుకొని కలుపుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా కలుపుతూ ఉంటే, వాసన అనేది బాగుంటుంది, రుచి అన్నీ ఫ్లేవర్ కలిసేయండి బాగా. కమ్మదనం కూడా బాగుంటుంది టేస్ట్గా. అంతేనండి, ఇప్పుడు ఫైనల్గా మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇలాగే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చూసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు లెవెల్ చేసుకొని దింపుకోవడమేనండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ నలుగురు తినే క్వాంటిటీ అండి, రెడీ అయిపోయింది. సరే ఉంటానండి, ఇంకో మంచి రెసిపీతో కలుద్దామండి.